నమస్తే అండి నేను హరిబాబును మాట్లాడుతున్నాను మన తోటలో ఆల్ ఫ్రూట్స్లో ఈరోజు చెరుకు రింగ్ పిట్స్ ఇస్తున్న ఇంకొక పిట్టు పెడుతున్నానండి ఈ చెరుకు పాతి ముప్పై మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలు ఎక్కడి నుంచి వచ్చానంటే దర్దాపు ఇది మనం మొన్న హంపి వెళ్ళాను కదండి ఆ దగ్గరలో గంగావతి దగ్గర దేశాయ క్యాంప్ దగ్గర అంజూర్ క్యాంప్ ఉంటుంది అంజూర్ క్యాంప్లో నా మిత్రుడు బల్స్ నాగేశ్వరరావు చిట్టిబాబు అంటాం మన వీడియోలో కనపడ్డాడు కదా ఆ చిట్టుబాబు ఇచ్చాడు ఇది చాలా బాగుందండి ఈ చెరుకు ఇది వెరైటీ అనమాట ఇంతకు ముందున్న ఇది ఈ చెరుకు ఏమన్నా నాకు తెనాల దగ్గర జంపర్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి దగ్గర తెచ్చాను ఇది జంపర్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి తెచ్చాను అనమాట ఈ చెరుకు ఈ చెరుకు ఏమన్నా ఈ చూడండి ఎంతంత ఉన్నాయో గడుపులు ఇక్కడ నుంచి చూడండి ఎంత గడుపు ఉందో ఈ చూడండి ఎంత గడుపులు ఉన్నాయో పెద్ద పెద్ద గనుపులు పెద్ద పెద్ద గనుపులు ఎక్కువ ఈ చెరుకులంతా అంతా పెద్ద గనుపులు అనమాట ఇదంతా పంచదార చెరుకు అనమాట ఈ తీసుకొచ్చాను ఇది ఇంకో రింగ్పిట్ సిస్టంగా చేద్దామని చూశాను అది అదేమన్నా జస్ట్ ఒక పదిహేను మొక్కలు వేశాను ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు మొక్కలు వేసాను అనమాట చూడండి అంగుళాలు గుంట తీసామండి తీస్తే చూశారు కదా అడుగున ఏమన్నా మన ఘన గుంట తీసి దాంట్లో ఘనజీవామృతం వేసానండి చూడండి నల్లలాగా ఎంత బాగుందో అమృత మిట్టి అంటాను ఎంత బాగుందో చూశారు కదా అమృత మిట్టి వేశాను ఇదే ఇదేమన్నా దీ పిట్లోంచి తీసిన మట్టి చూడండి ఎంత బాగుందో దాని నిండా మైక్రోబ్స్ మైక్రో ఆర్గాన్స్ ఎర్త్వామేనండి మైక్రోబ్స్ మైక్రో మైక్రో ఆర్గానిక్స్ కనపడవు కానీ ఎర్త్వామ్ బాగా కనపడి చూడండి చూడండి ఎర్త్వామ్ ఎంత ఉందో చూడండి ఇంకా ఏదైనా చాలా బాగున్నాయండి నేనైతే కాసిన ఏరియా ముప్పై నలభై ఏరియా దాదాపు వంద రెండు వందలు బాగా నుంచి ఏరినాయి అండి చూడండి అది చూడండి మా రెడ్డి చేతిలో ఉంటాయి ఇటు ఇట్లా ఉంటుంది కదా కదా చూడండి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో అడుగు అడుగున్నర ఉన్నాయండి చూసారా అడుగు ఉన్నాయి ఇక మా రెడ్డి చేతుల్లో పట్టుకుని చూపిస్తున్నాడు చూసారు కదా అదిగో అడుగున్నర మినిమం ఉందండి అడుగు పైన ఉన్నాయి అట్లా అనమాట ఎంత అంతేనండి ఎంత మైక్రోబ్స్ మైక్రోఆర్గాన్స్ నిండి ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది పొంగై ఉంటుంది రకరకాలైన పురుగులు చూసారా ఇది చూసారా ఇక్కడ పురుగు ఎట్లా కనపడుతుందో ఇదిగో చూసారా ఎంత పురుగులు ఇట్లా అంతా రైతుకు పనికొచ్చే మిత్ర పురుగులే ఉంటాయండి ప్రకృతి వ్యవసాయంలో మన దగ్గర ఏం పొల్యూట్ కాలేదు కదా చూడండి అసలు పదిహేను దాదాపు ఏడో తారీఖు నుంచి వాళ్ళ జూలై ఏడో తారీఖు నుంచి ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు అండి ఎన్ని నీళ్లు నిలబడి చూడండి తోట మొత్తం పది ఎకరాలు మొత్తం చూడు అంతా నీళ్ళేనండి మొత్తం చూడండి పళ్ళ చెట్ల నిండా నీళ్లే చిన్న చిన్న పళ్ళ చెట్లు ఇటు నిండా నీళ్ళే ఇదిగో ఇది స్నేక్ ఫ్రూట్ మీకు గుర్తుంది కదా ఇది స్నేక్ ఫ్రూట్ దీని చుట్టూతో ఎట్ట నీళ్ళు నిలబడిపోయింది చూసారా అక్కడికి మేము ఏం చేసామంటే మొన్న మా మినీ రొటీవేటర్ పెట్టి రెండు సార్లు వేసి ఈ విధంగా కారాలు తీసామండి ఇది ఈ విధంగా కారాలు తీసుకుంటూ వచ్చాం తీసుకుంటా తీసుకెళ్ళి వారికి పెద్ద కాలంలో కలిపేసేసాం చాలా తీసాం ఒక ముప్పై నలభై కాలాలు తీసాము అట్లా తీసేసి నీళ్ళని తీసుకెళ్ళి బయట పెట్టాం అనమాట అందుకనే ఇది ఇట్లా కొద్దిగా ఎలాంది ఎలారింది ఇది చూసారు కదా ఇది బ్లూబెర్రీ చూసారా బ్లూబెర్రీ బోట్ కూడా ఉంది బ్లూబెర్రీస్ ఎన్ని ఎట్లా బతికినాయి అంటే ఈ ఈ నీళ్ళు ఇదిగో ఈ కాలువ ద్వారా ఇది తీబట్టి బతికింది అనమాట ఇటు చక్కగా గాలాలు తీసి పెట్టేది పోయింది సన్ డ్రాప్ ఉంది అదిగో అక్కడ సన్ డ్రాప్ ఉందండి బ్లూబెర్రీ ఉంది సన్ చెప్పాను కదా ఇక్కడ రకరకాల ఫ్రూట్ ఉందండి బోల్డ్ అన్ని రకాలు అంతా ఏ క్రాన్బెర్రీ బెర్రీ మౌంటైన్ క్రాన్బెర్రీ ఉంది మళ్ళీ మన ఆప్రికాట్స్ కషేల్ ఆప్రికాట్లు ఎన్ని ఇక్కడే ఉన్నాయండి ఈ చెట్ల మధ్య ఉన్నాయి మళ్ళీ మనం రింగ్ పిట్ దగ్గరకు వద్దామండి ఈ విధంగా పిట్ తయారు చేసేసాము చేసేసి దాంట్లో చెరుకు ముక్కలు కూడా పెట్టాము ఇప్పుడు ఈ ఈ గుంటలో అడుగున నాలుగు గంపలు అమృతమిట్టి వేసాను దాని మీద ముక్కలు పరిశాను ఇప్పుడు రెడ్డి అది దాంట్లో పడేసాము అది చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాడు చూడండి ఒక్కసారి చూపిస్తున్నాడు చూడండి అయిగా అయిగా ఒక్కసారి చూపిస్తున్నాడు చూడండి దాంట్లో పడే రెడ్డి పడే అది చూడండి అసలు ఎంతెంత బాగుంటాయో చూసారా ఆ మట్టి వేసేసి రెడ్డి మిట్టి వేసేసి చూసారా ఎంత బాగున్నాయో పలచకేసేసి అవి కనపడకుండా వేసేసి అన్నీ కనపడకుండా పలచకేసేసి మొత్తం మొత్తం ఏం కనపడకూడదు మొత్తం అమృత మెట్టి అంటే కింద అమృత మిట్టి పైన అమృతమిట్టి బెడ్ అనమాట పలచకేసేసి ముక్క కనపడకుండా వేసాలు ఓకే సద్దు ఇక్కడ ఏదో ఇక్కడ ఏదో కాగితం పడింది వద్దు తీసేయ తీసే సద్దు సద్దు ముక్క కనపడకుండా సద్యసే సత్యసే సద్య వేసేసి నీట్గా లాగే ఓకే ఈ విధంగా గుంట తీసుకుని దాంట్లో కింద అమృత అమృతమిట్టి వేసి పైన ముక్కలు పెట్టి పాతి మొక్కలు పైన మళ్ళా అమృతమిట్టి వేసేసి ఎప్పుడు లాగేసేరండి ఇప్పుడు ఆ ఎర్రమిట్టి పలచక లాగే ఎక్కువ వద్దు పలచక అన్ని మైక్రోబ్స్ మైక్రో ఆర్గానిమ్స్ ఉంటాయండి అది అట్లా మధ్యలో కూడా అది చాలు చాలు రెడ్డి అక్కర్లే ఇక చాలు ఇక చాలు ఏం పెద్ద లాజిక్ లేదు ఇక ఓకే ఇవి కూడా ఇయ్యాలమ్మా ఈ ఎర్త్వామంతా ఇక్కడ ఇక్కడ పలచకేసాయి పలచకేసాయి చూడండి ఎట్లాగా ఎన్ని ఎక్కడికి పోతాయండి మొత్తం అయ్యానండి తోటంత కుట్టు కుట్టు నెలకేసి కుట్టు ను తిప్పు తిప్పు గంపేసి కుట్టాడ అది 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 చూడండి ఆగండి చాలు 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 రెడ్డి చాలు చూడండి ఆగండి చాలు చూడండి ఆగండి ఎంత బాగున్నాయి చూసారా ఎంత బాగున్నాయి చూసారా ఎత్తాము మైక్రో అది ఎంత బాగా చీపు లాగేసి పార తీసుకుని పలచకాయి పలచకాయి ఏం కాదు పలచకాయి పలచకాయి ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు అడుగునీ కాదు గణజయ్య అమృత మెట్టి అంది కదా మా రెడ్డి అంటే అది ఎర్రటి మట్టి నీళ్ళతో కలిసి ఉంది కదా చట్టు కొట్టు పోద్ది అంటాడు నేను ఒప్పుకున్నా పొడి మట్టి వేస్తేనే బాగుంటుంది ఎర్రమట్టి ఏమైతుందంటే చట్టు కొట్టుకుపోద్ది తడి ఉండే తలకి ఏం పర్వాలేదు రెడ్డి నువ్వు ఏం అడుగు అడుగునా ఉంది కదా అమృత మెట్టి ఉంది కాబట్టి ఏం పర్వాలేదు ఒక పదర్చ కట్టేసేసి అట్లా వేసి కప్పెట్టేసి మొత్తం ఈ ముక్క కనపడకుండా ఒక వన్ ఇంచ్ మందంగా పెట్టేసి ఓకే ఇది కప్పెట్టేసి ఒక్కసారి నేను తోట చూపిస్తానండి చూసారా మియావాకి అమృత ఫారెస్టర్ అమృత మేవాకి ఫుడ్ ఫారెస్ట్ అంటాను సపోటా చెట్టు దగ్గర నుంచి వస్తారు కదా అవి ఏది మన స్ట్రాబెర్రీ గోవాల దగ్గర నుంచి మళ్ళీ మనం నా పేరు గుర్తులు రావట్లేదండి అన్నీ మన సింగపూర్ చెర్రీల దగ్గర నుంచి రకరకాల నూనెల దగ్గర నుంచి బత్తాయిల దగ్గర నుంచి ఇది ఒక్కటే ఈ పది వచ్చింది ఉరక కొట్టిన ఎర్రచందనం చెట్టు అండి వరకు కొట్టి చచ్చిపోయింది చూసారు ఇది కూడా పోయింది నిమ్మ చెట్టు కూడా చూసారు అది అది మన గ్లైరిస్ ఇడియా ఈ నిమ్మ చెట్టు ఎండిపోయిన నిమ్మ చెట్టు అని నిమ్మ చెట్టు కొట్టేయాలి రెడ్డి ఇప్పుడు వద్దు మనకు వద్దు అది దాని పక్కన యాప్రికాట్ అండి అది కషాయిల్ ఆప్రికాట్ చూడండి అది అదంతా కషాయిల్ యాప్రికాట్ అది యాప్రికాట్స్ యాప్రికాట్ అనమాట ఎక్కడో దానికి కూడా పక్కన గుంట తీయాలి రెడ్డి ఒక అడుగు లోతు గుంట తీయాలి నేను చూపిస్తాను తీస్తే పక్కన నీళ్ళు ఏమైనా ఉంటే ఉరక నీళ్ళు ఆ గుంటలోకి వస్తే ఎత్తిపోసుకుందాం లేకపోతే మొక్క చచ్చిపోద్ది అది ఎడారి మొక్క యాప్రికాట్ నీళ్ళు ఎక్కువ ఉండకూడదు ఇదనమాట అది శాంటాల్స్ అండి అది శాంటాలు అది కాదు శాంటాలు ఆ శాంటాల్ పక్కన జాములు ఉంటాయి అది చూడండి నేరేళ్ళు అంత కాలాజాముళ్ళు చూడండి అసలు అంతా ఒక మివాకి ఫుడ్ పారేస్ట్ శ్రీగంధాలు ఎర్ర చందనాలు బేవబూబ్లు ఎర్ర చూడండి అంత రామా పళ్ళు ఇది స్నేక్ ఫ్రూట్ అని చెప్పాను కదా చూసారా ఎంత బాగుందో అటు చూడండి బోర్డర్కి వచ్చే తలకి బోర్డర్కి వచ్చే తలకి అక్కడే ఒక్క చెట్టు చూశారు కదా అది లక్ష్మణ ఫలం దాని పక్కన కాఫీలు టీలు నట్ మ్యాగ్లు అంచు పొండి బారు ఉంటాయండి అన్నీ ఇది నల్లబాయిలు అండి మామిడి చెట్టు పక్కది ఇన్ని రకాలు మళ్ళీ పోల్స్ డ్రాగన్ పోల్సు దానికి నాలుగు నాలుగు చొప్పున యాభై పోల్ వేసాను ఇది ఒక మియావాకి ఫుడ్ ఫారెస్ట్ అండి చూడండి ఎంత చక్కగా తిప్పుకొస్తున్నాను చూడండి రౌండ్ ది క్లాక్ అద్భుతం అండి అద్భుతం అద్భుతం చూసారు కదా చూశారు కదా ఇది గ్లైరి ఓకే ఇది వండర్ఫుల్ బయోడైవర్సిటీ అండి చూడండి ఎంత బాగుందో పూర్తి చేసుకోరండి ఇంకొద్దిగా మట్టి ఇంకొద్దిగా వెయ్యాలా ఇంకొక రంగులు వేయరాదు రాదు కొద్దిగా చూడండి ఎంత బాగుందో ఇక్కడ కరోండా పడిందండి చెట్టుబడిందండి పొరపాటున నేను అసలు ఓకే మన సెల్ఫీగా తీస్తాను ఎంత బాగుంది చూసారా ఇది బ్రెడ్ ఫ్రూట్ అండి నా వెనకాలదే కరెక్ట్ నా వెనకాలను చూసారా ఇది బ్రెడ్ ఫ్రూట్ ఇది బ్రెడ్ ఫ్రూట్ చూడండి ఎంత బాగుంది మేవాకి ఫుడ్ ఫారెస్ట్ వండర్ఫుల్ అండ్ అసలు నిజంగా బ్రెడ్ ఇంకా పిటి పూర్స్తున్నాడు చక్కగా ఎంత బాగుందో సరే కదా అద్భుతం అండి అద్భుతం అద్భుతం అండి రేపటి చూశారు ఎంత బాగుందో పెట్టిన ఆరు నెలలు అయిందండి ఇది శాంటాల్స్ ఆ పక్కన ఏమన్నా మిల్క్ ఫ్రూట్ ఉంది ఆ హెల్కోనియాస్ ఇప్పుడు కదండి ఆ ముల్లాస్ ఉంది అక్కడ మలేషన్ యాపిల్లు స్టార్ ఫ్రూట్లు అన్నీనండి ఇది ఆల్ ఫ్రూట్ ఇది మన ప్రయోగక్షేత్రం అండి ఇది మన మన ప్రయోగక్షేత్రం ఇది చూడండి అంత బాగుందో అంత బాగా అంద చూడండి పూలు తీస్తానండి సారీ ఇది ఒక రకమైన ఒంటి రకం అందారండి ఇది చూడండి ఎంత అందంగా ఉందో ముద్ద మందారం ముద్ద మందారం ముద్ద మందారం చూడండి ఎంత అందంగా ఉందో ఎంత కింద ఒకటి రెండు ఉన్నాయండి దీనికి ఇక్కడ కొంటే రెక్క మందారం చూడండి ఇది ఒక రంగం ఇది ఒక రకం చాలా అందంగా ఉంది ఇది కూడా ఇది కాక ఇంకా మీకు ఎన్ని రకాలు ఉంటాయో చూపిస్తాను చూడండి ఇది పింక్ అండి బడ్డు మీద ఉంది బడ్డు మీద ఉంది పింక్ పింక్ ఇది బటన్ మందారాలండి చూసారు కదా బటన్ మందారాలు చాలా ఎన్ని పోతాయి చూసారా చూసారా వందల వందలు పోతాయి అండిటా గుత్తులు గుత్తులుగా పూసేస్తాయి ఓకే ఎక్కడ చూసారా ఎంత అందంగా రేటి ఒంటి రేఖ మందారం ఇది ఒక రకమైన మందారం అండి ఇది కూడా బటన్ మందారాలే చల్లటి శ్వేత శ్వేత మందారం అండి శ్వేత మందారం చూశారు కదా తెల్ల గులాబీ అంటారు నేను నెహ్రూ నెహ్రూకి తెల్ల గులాబీ అంటే ఇష్టం అంట మన దగ్గర తెల్ల తెల్ల మందారం చూసారా హై బిస్కస్ పసుపు మందార ఇదండి పసుపు అండి ఎల్లో కలర్ మందారాలు ఇది పింక్ అండి చూసారా హెల్ హెల్కోనియా ప్యారెట్ అండి హెల్కోనియా ప్యారెట్లు ఇది ఒక రకమైన హెల్కోనియా ప్యారెట్ అండి ఇది హెల్కోనియా ప్యారెట్ రామాఫలాలు సింధూరాలు అరేవా అరేవా ముద్ద మందారాలండి చూడండి నీళ్ళు ఎక్కడ నిలబడ్డాయా ఇరవై రెండు రోజులు చెట్లు మొదట్లో నీళ్లు ఉరక కొట్టేస్తుందండి ఇది కమండలం చెట్టు ఇది పిల్లిమీసాలంటారండి అద్భుతం మంచి యారోమేటిక్ ప్లాంట్ అండ్ చూసారా 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 ఎంత బాగా వెళ్తాను ఇక తేనె టై సీతాకో చిలుకలో అసలు ఈజైతే చూడండి మందారం ముద్దు మందారంలో ఇది ఒక రకమైన మందారం చూడండి ఇక్కడ దీన్ని ఏదో అంటారండి మెట్ట తామర ఈ పూలని నా పేరు మర్చిపోయాను ఇది ఒక రకమైన మెట్ట తామర ఇలా ఎన్ని రకాలైన ఇది కూడా ఇది ఒక పింక్ ఎన్ని రకాలు ఉండే పూలు ఉన్న ఇంకా రోజెస్ ఉన్నాయండి ఆ ప్రక్కన అక్కడ రోజెస్ ఉన్నాయి అద్భుతమైన వండర్ఫుల్ బయోడైవర్సిటీ కోల్డ్ గొర్రెలు ఆవులు చేపలు బాతులు ఇవి కాక మైక్రోబ్స్ మైక్రోమ్స్ ఎత్వాము పొంగయ బ్యాక్టీరియా ఒకటి కాదండి అసలు ఎన్ని రకాలైనయో ఎన్ని ఉంటాం మూలన బా పిల్లులు వచ్చినాయి మన ర్యాబిట్స్ వచ్చినాయి నెమళ్ళు వచ్చినాయి ఇవన్నీ అంతేనమాట చూసారు కదా ఇది బార్బడాస్ చెర్రీ అండి చూడండి బార్బడాస్ చెర్రీ ఇదిగో ఫ్రూట్ అండి బార్బడాస్ చెర్రీ ఫ్రూట్ ఉంది ఎంత ఫ్రూట్ ఉందో చూసారా ఫ్రూట్ ఇదంత ఫ్రూటే ఫ్రూట్ ఇది చూసారండి అటువే అసలు ఎట్లా చూసారా అది మాండోవిలియా అండి నేరేడు మీద కలిగింది నేరే మాండోవిలియా వండర్ఫుల్ నలభై బొప్పాయిలు పెడితే నలభై బొప్పాయిలు ఉరకెత్తి చచ్చిపోయింది చూసారా ఉరకెత్తి చచ్చిపోయినాయి ఇది ఒక నల్ల మామిడి అండి అది మ్యాంగోస్ ఇది కమండలం చెట్టు కాశ్మీర్ యాపిల్ బేరు వెల్వెట్ యాపిల్ నోని మన ఇదండి మలేషియన్ యాపిల్ ఇది లసోడా 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 అంటే ఇరికిపళ్ళు అంటాం చూడండి మెత్త పువ్వు ఎంత అందంగా ఉందో దీనికోసమే ఇక్కడికి వచ్చానండి ఎర్రగా ఎంత అందంగా ఉందో చూసారా ఇది మా వెంకయ్యనాయుడు గారి పేరు పెట్టిన మామిడి అండి గ్రాఫ్టింగ్ మామిడి మూడు రకాలు గ్రాఫ్టింగ్లు ఉన్నాయండి దీని మీద ఆల్ఫాన్జో ఆల్ఫాన్జో ఇది మూడు రకాల మామిడిళ్ళు అంటలు కట్టాను మా వెంకయ్యనాయుడు గారి పేరు పెట్టాను దీని మీద ఒకటి ఫస్ట్ దాల్జీ పేరు పెట్టాను రెండు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ గారి పేరు పెట్టాను ఈ మూడోది వెంకయ్యనాయుడు గారి పేరు పెట్టాను అదనమాట చూడండి అబ్బా ఏంటండి అబ్బా ఇది ఇది పాపాయరాజు గోవా మామిడి అండి చూడండి అరే బాబు అరే బాబు అరే వా ఫుడ్ ఫారెస్ట్ సార్ ఎనిమిది సంవత్సరాలు మన ఆలోచన చుషారా పచ్చటి సీతాకోక చిలుకలు ఇది పామెల్లోస్ ఈ పైకి వెళ్ళిపోయింది ముప్పై పాతి కడుగులు మహాగని మహోగని ఇది జబోటికా సార్ జబోటికా లావెండర్ సదాపాకు మహాగని చూడండి ఎంత బాగుందో మహాగని బాగా చూడండి ఎంత బాగుందో పైకి వెళ్ళింది అండి ఇది మియావాకి ఫుడ్ పారిస్ట్ సార్ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో ఎట్లా మూసేసుకుపోయిందో చూసారా మా బుద్ధారావుగా అనిపిస్తుంది చూడండి ఎక్కడో దూరాన బుద్ధగైలో గైలో వృక్షం కింద కూర్చున్నట్టు కూర్చున్నాయండి బుద్ధుడు గారు మా కానీ మన దగ్గర పనస్ చెట్టు కింద కూర్చున్నాయండి ఆయన బుద్ధం శరణంగా వచ్చాము ధర్మం శరణంగా వచ్చామి సంఘం శరణం గచ్చామి ఓకే ఇదనమాట అండి మనం యావాకి ఫుడ్ ఫారెస్ట్ ఎన్ని పేర్లు చెప్పమంటారు వీటిలో ఎన్ని పేర్లు అని చెప్పమంటారు ఇది లోక్వాటు అండి మొ మొక్కట్టుకుంటే మొక్కకే పేరు చెప్పచ్చు ఇది లోక్వాటు ఇది లోక్వాటు అది తైవాన్ గోవా అది తైవాన్ గోవా ఇది లోక్వాటు అది లిచ్చి అది మల్టీ ఎర్రచందన చెట్టుకు ఉన్నది మల్టీవిటమిన్ ఇది ఒక రకమైన ఫస్ట్ క్లాస్ హెర్బల్ అండి అరోమాటిక్ ప్యాంటు రెండు అంత బాగున్నాయో స్టార్ ఫ్రూట్ల దగ్గర నుంచి వాల్నట్ బటర్స్ దగ్గర నుంచి అంతా అబ్బా 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 అబ్బాబ్ హరి బాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ చాలా పెద్దదైన వీడియో రింగ్ పిట్ నుంచి తీసుకొచ్చి ఆల్ ఫ్రూట్స్ కవర్ చేశానండి ఈ ఇరవై రెండు రోజుల్లో నేను ఒక మూడు సార్లు నాలుగు సార్లు వచ్చే తోటకి ఎందుకంటే మొత్తం మొత్తం అంత నీళ్ళు కదా వాన కదా ఎంత ఎంత నేరుడుగా ఇచ్చిందండి ఏడు అయిపోయింది కాయ అంత అయిపోయింది పెట్టామండి పెట్టాం మా ఊరు అమీర్పేట నుంచి తిమ్మాపూర్ దాకా ఐదు కిలోమీటర్ల రోడ్డు గట్టు ఇటు చెట్లు పెట్టాము మా గోవాళ్ళలో పెట్టాము ఎన్ని సపరేట్ వీడియోలో చెప్తాను హరిబాబు నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ బోర్డు మీద క్లోజ్ చేస్తున్నాను చూసారా బై సార్ థ్యాంక్ యూ